మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు వెరస నేత వరవరరావు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల అడ్రస్ల గురించి చెబుతారా అని పోలీసులను ప్రశ్నించారు. ఆంధ్ర పోలీసులు సృష్టించిన గందరగోళం పరిస్థితులతో తాము ఆందోళన చెందినట్టు చెప్పారు వరవరరావు. కోర్టులో వేసిన పిటిషన్లు ఉపసంహరించుకుంటామంటున్న వరవరరావుతో మా కరెస్పాండెంట్ రమేష్ వైట్లా ఫేస్ టు ఫేస్. పది రోజుల ఉత్కంఠకు తెరపడింది. మావోయిస్ట్ అగ్రనేత క్షేమంగా ఉన్న సమాచారం ప్రజాసంఘాలకు వచ్చింది. అయితే దీనికి సంబంధించి ప్రధానమంత్రితో మాట్లాడిన వరవరాను సత్యమటి మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే క్షేమంగా ఉన్నట్టు సమాచారం వచ్చింది. అసలు ఏం జరిగింది ఈ పది రోజులు? ఈ పది రోజులు ఏం జరిగిందో మీరు చూస్తూనే ఉన్నారు. నిజానికి చాలా పారదర్శకంగా కనుక ప్రభుత్వం వ్యవహరించి ఉండి ఉంటే మేము ఇంత ఆందోళన చెందివాల్సిన అవసరం లేదు. ఆర్కే ఆపరేషన్ ఆర్కే అనేటువంటి మాట వాడింది ఆయన. గాజల్ రవి సామ్రాజ్యం అస్తరించిందని చెప్పిండు ఆయన. ఇది ఒక అంశం. అయితే ఎస్పీ స్థాయి ఒక పోలీస్ ఆఫీసరు గాజల రవి కుటుంబానికి ఫోన్ చేసి, ఇంకా వెళ్ళలేదా మీరు, మీకు తెలియలేదా, మీరు వెంటనే వెళ్ళండి, రవి మృతదేహాన్ని తెచ్చుకోండి, వాళ్ళు మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ లేదు మీరు వెళ్ళండి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని చెప్తే వాళ్ళు అప్పటికప్పుడు ఇంకా ఎట్లా మృతదేహాన్ని తెచ్చుకోవాలి కాబట్టి అంబులెన్సే మాట్లాడుకొని బయలుదేరితే ఎక్కడ వరంగల్ జిల్లా చిట్యాల దగ్గర ఉండేటువంటి వెలిశాల గ్రామంలో వాళ్ళు బయలుదేరితే ఏలూరు పోయిన తర్వాత మీరెందుకు పోతున్నారు, మీ వాడు శవం లేదు కదా అని ఇంకొక పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. అంటే ఆడుకుంటున్నారా? మైండ్ గేమ్ అనే మాట డీజీపీ వాడాడు. ఎవరెవరితో మైండ్ గేమ్ ఆడుతున్నారు? నా సంగతి వదిలేయండి. గాజల రవి కుటుంబానికి ఇద్దరికీ ఆజాదు ఆజాద్ సహచరి. వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి ఒక అన్నదమ్ములలో ఒకటైనటువంటి గాజల సారయ్య అలియాస్ ఆజాదు ఆయన సహచరి వాళ్ళని మహారాష్ట్ర నుంచి గోదావరి దాటుతూ ఉంటే పట్టుకొని ఎన్కౌంటర్ పేరుతో చంపేశారు. మేము వరంగల్ ఎంజీఎంలో వెళ్ళి ఆ మృతదేహాన్ని తీసుకున్నాం. అట్లా అప్పటికే ఒకరిని కోల్పోయి ఉన్నవాళ్ళు ఇంకొక విషయం కూడా సమాచారం చెప్పి ఆ కుటుంబంతో మైండ్ గేమ్ ఆడింది ఎవరు? ఒక ఎస్పీ స్వయంగా చెప్పాడు వాళ్లకు. మళ్ళీ ఏడు వచ్చినాక మీరెందుకు పోతున్నారా, మీ వాళ్ళు లేడు అని చెప్తారు. ఆడుకుంటున్నారా మీరు? మాతో ఆడుకోండి. మేమంత మాట్లాడుతున్నాం, మీరంత మాతో ఆడుకోండి. మీరు మాటల యుద్ధమే చేస్తారు, మీరు మాతో మాట్లాడండి. వాళ్ళ వాళ్ళు చనిపోయారని చెప్పి వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చి మీరు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ గురించి మీరేమంటారు? తెల్లవారి కైలాసం ప్రకటనలో చలపతి అరుణ క్షేమంగా ఉన్నారు, ఆర్కే గాయపడి అందులోనే ఉన్నట్టుగా బలంగా నేను విశ్వసిస్తున్నాను అని చెప్పడం వల్ల, మొదటినాడు డీజీపీ చెప్పడం వల్ల, 28వ తేదీ నాడు కైలాసం చెప్పడం వల్ల బహుశా ఆర్కే గాయపడి ఉండి ఉంటాడని ఊహించాం మేము. కనుక ఇందులో మైండ్ గేమ్ ఆడింది ఏమీ లేదు. ఈ విషయంలో మళ్ళీ మొన్న అంటే నవంబర్ 2వ తేదీ రాత్రి జగవంత్ పేరుతో 14 నిమిషాల ఆడియో వచ్చింది. ఆడియోలో మొత్తం జాబితా చెప్పారు. అందులో మేము క్షేమంగా ఉన్నామని చెప్పారు. అందువల్ల నిన్న హైకోర్టులో కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము సాక్ష్యాలు సేకరిస్తామని చెప్పాము. 2 వారాలు టైం తీసుకోవడం జరిగింది. ఆనాడు విడుదలైనటువంటి జాబితాను బట్టి కానీ, మేము క్షేమంగా ఉన్నామనేటువంటి ప్రకటన బట్టి కానీ, ఆర్కే క్షేమం గురించి నిర్దిష్టంగా తెలియకపోవడం వల్ల మేము ఆందోళన చెందాము. వాళ్ళకి అది అర్థమైనట్టున్నది. నిన్న రాత్రి ఫోన్ చేసి ఆర్కే క్షేమంగా ఉన్నాడు, మేము క్షేమంగా ఉంటే ఆర్కే ఉన్నాడని మీరు అర్థం చేసుకున్నట్టు లేరు, ఆర్కే క్షేమంగా ఉన్నాడు అని చెప్పడం వల్ల వెంటనే సమయం తీసుకోకుండా సమాచారం అందించడం జరిగింది. ప్రధానంగా మాకు అడ్రస్ చెప్తే మేము పట్టుకుంటాం, కేసులు ఉన్నాయి వాటి విచారిస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక పోలీస్ ఉన్నతాధికారి స్థాయిలో చెప్పడం జరిగింది. వాళ్ళకి మనం మీరు సమాచారం ఇవ్వదలుచుకున్నారా? అంటే వాళ్ళు మమ్మల్ని ఏమని భావిస్తున్నారు? అవమానపరచదలుచుకున్నారా? ఒకటి, సమాచారం చెప్పిన వాళ్ళు ఆమె మాటలు వినడమే తప్ప నేను ఒక ప్రశ్న వేయలేదు. ఆయన ఎక్కడ ఉన్న ఆయన ఆరోగ్య ఎక్కడ ఉన్నాడు కాదు, ఆయన ఆరోగ్యంగా ఉన్న అజ్ఞాత జీవితంలో ఉన్నవాడు ఎక్కడైనా అడిగారు, ఎవడైనా ఫూల్ అడుగుతాడు అంటే ఆ డీజీపీకి ఎంత జ్ఞానం ఉన్నదో అర్థమవుతున్నది. ఎక్కడ ఉన్నాడు అని విప్లవోద్యమాన్ని బలపరుస్తున్న వాళ్ళు, రెవల్యూషన్ డెమోక్రటిక్ ఫ్రంట్ నువ్వు నిషేధించిన రెవల్యూషన్ డెమోక్రటిక్ ఫ్రంట్కి అధ్యక్షుడిగా ఉన్న నేను ఒకటి నేను తెలుసుకోను. ఎందుకంటే నాకు తెలియవలసిన విషయం కంటే ఎక్కువ తెలవడం అనేది వాళ్ళకు ప్రమాదం. మీకు కూడా చెప్పదలుచుకున్నాను నేను. మీకైనా సమాచారాలు తెలిసి ఉంటే కానీ నాకు మీకు తెలిసినా నేను అడగను. ఎందుకంటే ఆ బలహీనత ఉంటుంది. ఒక సమాచారం తెలిస్తే ఇతరులకు చెప్పే, ఇప్పుడు ఉదాహరణకి ఈ సమాచారం తెలిసింది వెంటనే చెప్పేసి, ఇది ఒక బలహీనత. రామకృష్ణ బాగున్నాడో తెలియదని వెంటనే మీ అందరి మీద చెప్పడం మొదలుపెట్టాను నేను. ఎక్కడున్నాడో తెలిసి అట్ట కూడా చెప్తా పోవచ్చు. ఇటువంటి బలహీనతకు లోను కాకుండా ఉండడం కొరకు ఎవరెక్కడ ఉన్నారనే విషయం నేను ఎన్నడూ తెలుసుకోలేదు. వాళ్ళే కాదు, నేను ఎన్నడూ తెలుసుకోలేదు. హైకోర్టులో ఉన్న పిటిషన్స్ మరి విత్డ్రా చేసుకుంటారు? నేను లాయర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను. చట్ట ప్రకారం ఏం చేయాలి ఆయన చేస్తాను, మెన్షన్ చేస్తాడు. ఇప్పుడు 10 నెలలకి మెన్షన్ చేస్తాడు. దాన్ని బట్టి అది ఆ విషయం రఘునాథ్ గారిని అడగాలి.
ఆర్కే క్షేమంగా ఉన్న సమాచారం మాకు అందింది దీనికి సంబంధించి మేము ఇప్పటికే మీడియాకి చెప్పాం అయితే పోలీసులు మాపై అవాకులు చవాకులు పెలుస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది పద్ధతి మార్చుకోవాలి మేము ఎప్పుడైనా సమాచారం కరెక్ట్ గా ఇచ్చాము అయితే పోలీసుల పూర్తిగా మాతో మైండ్ గా మార్చుతారని చెప్పి వరవర అంటారు కెమెరా పర్సన్ కోటితో రమేష్ వైట్ల మళ్ళీ దాని నుంచి తిరగలు బాబాయ్